గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్, ఐ ఆమ్ వెంకటేష్ గారు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, జెడ్పిహెచ్ఎస్ కాకపోవడం, తిరుమలగిరి మండల్, డిస్ట్రిక్ట్ సూర్యాపేట. ఈరోజు మనము 9వ తరగతి గణిత శాస్త్రంలో త్రిభుజాలు అనేటువంటి అధ్యాయం గురించి నేర్చుకుందాం. ఈ అధ్యాయంలో మనము త్రిభుజాల సర్వసమానత్వం, రెండు త్రిభుజాలు సర్వసమానం కావడానికి కావలసినటువంటి నియమాలేవి, త్రిభుజముల అసమానత్వ ధర్మాలు, వాటిని ఉపయోగించి సమస్యలను సాధించడం గురించి మనం ఈ అధ్యాయంలో నేర్చుకుంటాం. మొదటగా ఈ త్రిభుజాల సర్వసమానత్వం గురించి తెలుసుకోవడానికి ముందుగా మనం 7వ తరగతిలో నేర్చుకున్నటువంటి జ్యామితీయ పటాల సర్వసమానత్వము, త్రిభుజాల సర్వసమానత్వం గురించి ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. మనకు త్రిభుజం అంటే ఏంటో తెలుసు. మూడు రేఖాఖండాల చేత ఏర్పడిన సంవృత పటాన్ని త్రిభుజము అంటారు. ఉదాహరణకు మనం ఈ త్రిభుజాన్ని తీసుకున్నట్లయితే, ఇది ఏబిసి త్రిభుజము. ఇందులో బిందువు ఏ, బిందువు బి, బిందువు సి లు త్రిభుజం యొక్క శీర్షాలు. ఏబి, బిసి, సిఏ అనేవి త్రిభుజం యొక్క భుజాలు. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సిలు త్రిభుజం యొక్క కోణాలు. ఇందులో త్రిభుజం యొక్క మూడు భుజాలు, త్రిభుజం యొక్క మూడు కోణాలను త్రిభుజం యొక్క ముఖ్య భాగాలు అంటారు. మూడు భుజాలు, మూడు కోణాలను త్రిభుజం యొక్క ముఖ్య భాగాలు అంటారు. అయితే మనం ఈ పటాలను ఒకసారి పరిశీలించండి. ఇందులో ఏబి రేఖాఖండం యొక్క పొడవు 15 సెంటీమీటర్లు, సిడి రేఖాఖండం యొక్క పొడవు 15 సెంటీమీటర్లు. ఈ రెండు రేఖాఖండములు సమానమైనటువంటి పొడవులు కలిగి ఉన్నవి. మరి ఒకే పొడవు కలిగినటువంటి రెండు రేఖాఖండాలను సర్వసమాన రేఖాఖండాలు అంటారు. దీనిని మనము ఈ విధంగా సూచిస్తాం. ఏబి రేఖాఖండము సర్వసమానము సిడి రేఖాఖండము. ఇది సర్వసమానము అని సూచించడానికి ఉపయోగించేటువంటి గుర్తు. నెక్స్ట్ ఈ రెండవ పటాన్ని పరిశీలించండి. ఇక్కడ పిక్యూ రేఖాఖండం యొక్క పొడవు 13 సెంటీమీటర్లు, ఎక్స్వై రేఖాఖండం యొక్క పొడవు 18 సెంటీమీటర్లు. ఈ రెండు రేఖాఖండాలు సమానమైన పొడవులు కలిగి లేవు. అంటే ఈ రెండు రేఖాఖండాలు సర్వసమానము కావు. దీనిని ఈ విధంగా సూచిస్తాం. పిక్యూ రేఖాఖండము ఎక్స్వై రేఖాఖండానికి సర్వసమానము కావు. అంటే ఈ గుర్తు సర్వసమానము కాదు అని తెలిపేటువంటి గుర్తు. అదేవిధంగా ఈ మూడవ పటాన్ని పరిశీలించినట్లయితే, ఇక్కడ కోణం ఏఓబి 60 డిగ్రీలు ఉంది, కోణం ఎక్స్వైజెడ్ 60 డిగ్రీలు ఉంది. ఈ రెండు కోణాల కొలతలు సమానంగా ఉన్నాయి కదా. ఇక రెండు కోణాల కొలతలు సమానమైతే ఆ రెండు కోణాలు సర్వసమానము అని తెలుసుకున్నాం. దాన్ని ఏ విధంగా సూచిస్తాము? కోణం ఏఓబి సర్వసమానము కోణం ఎక్స్వైజెడ్. అదేవిధంగా నాలుగవ పటాన్ని గమనించండి. ఇక్కడ కోణం డిఈఎఫ్ 110 డిగ్రీల కొరత కలిగి ఉంది, కోణం పిక్యూఆర్ 70 డిగ్రీల కొరత కలిగి ఉంది. ఇక్కడ ఈ రెండు కోణాల కొలతలు సమానంగా లేవు. అంటే ఈ రెండు కోణాలు సర్వసమానం కావు. దీనిని ఈ విధంగా సూచిస్తాం.
కోణం డిఈఆర్ కోణం పిక్యూఆర్ కు సర్వ సమానము కాదు. ఇక్కడ సర్వ సమానత్వాన్ని నిర్ణయించేటువంటి అంశాలు ఏవి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. దాని కొరకు ఈ పటాన్ని ఒకసారి గమనించండి. ఇక్కడ చతురస్రాలు ఇవ్వబడ్డవి. మరి చతురస్రాలన్నీ కూడా ఒకే ఆకారాన్ని కలిగి ఉంటవి. మరి ఇక్కడ చతురస్రంలో ప్రతి కోణం కూడా లంబ కోణం అనేటువంటిది మీకు తెలుసు. ఈ చతురస్రాన్ని తీసుకున్నప్పుడు ఇందులో ప్రతి కోణం లంబ కోణము, ఈ చతురస్రంలో కూడా ప్రతి కోణము లంబ కోణము. అంటే ప్రతి చతురస్రంలో కూడా ప్రతి కోణం లంబ కోణం. అంటే ఈ కోణాలన్నీ సమానంగా ఉన్నప్పుడు ఈ పటాలు ఒకే ఆకారాన్ని కలిగి ఉండడం మనం గమనించవచ్చు. అదేవిధంగా రెండవ పటాన్ని కూడా గమనించండి. ఇక్కడ ఈ ద్రవ్యంలో ప్రతి కోణం 60 డిగ్రీలు ఉంది, ఈ ద్రవ్యంలో కూడా ప్రతి కోణం 60 డిగ్రీలు ఉంది. మరి ఈ కోణాల కొలతలు సమానంగా ఉన్నప్పుడు ఈ త్రిభుజాలు ఒకే ఆకారాన్ని కలిగి ఉన్నవి. అదేవిధంగా మనం ఈ మూడవ పటాన్ని పరిశీలిస్తే ఇందులో దీర్ఘచతురస్రాలు ఇవ్వబడ్డవి. మరి దీర్ఘచతురస్రంలో కూడా ప్రతి కోణము లంబ కోణం అని మనకు తెలుసు. మరి దీర్ఘచతురస్రాలన్నీ కూడా ఒకే ఆకారాన్ని కలిగి ఉంటవి. అంటే ఇక్కడ ఈ పటాలలో కోణాల యొక్క కొలతలు, అంటే కోణాలు సమానంగా ఉన్నప్పుడు ఆ పటాలన్నీ కూడా ఒకే ఆకారాన్ని కలిగి ఉండడం మనం గమనించవచ్చు. ఇప్పుడు ఈ రెండు పటాలు కనుక మనం తీసుకుంటే ఇది 6 సెంటీమీటర్ల భుజము కలిగినటువంటి చతురస్రం, ఇది కూడా 6 సెంటీమీటర్ల భుజము కలిగినటువంటి చతురస్రం. ఇవి రెండు ఒకే ఆకారాన్ని కలిగి ఉన్నవి. మరి వీటి యొక్క పరిమాణం ఏ విధంగా ఉందో గమనించండి. వీటి పరిమాణం కూడా సమానంగా ఉండడం గమనించవచ్చు. ఇందులో ఒక చతురస్రాన్ని కాగితం నుండి కత్తిరించి రెండవ చతురస్రంపై ఉంచినట్లయితే రెండు కూడా ఒకదానితో ఒకటి పూర్తిగా ఏకీభవిస్తాయి. అంటే ఈ రెండు చతురస్రాలు ఒకదానికొకటి సర్వసమానము అని చెప్పవచ్చు. మరి ఎప్పుడు సర్వసమానమైనవి? భుజాల కొలతలు సమానంగా ఉన్నప్పుడు మరియు కోణాల కొలతలు సమానంగా ఉన్నప్పుడు రెండు కూడా సర్వసమానము. అదేవిధంగా మిగిలిన పటాలంతా ఈ రెండు పటాలు చూడండి. ఇక్కడ ఒకే భుజం కలిగినటువంటి 6 సెంటీమీటర్ల భుజం కలిగినటువంటి సమభావ త్రిభుజం, ఇది కూడా 6 సెంటీమీటర్ల భుజం కలిగిన సమభావ త్రిభుజం. మరి ఈ రెండు కూడా ఒకే ఆకారాన్ని కలిగి ఉన్నవి మరియు ఒకే పరిమాణాన్ని కలిగి ఉన్నవి. అంటే ఇవి రెండు కూడా సర్వసమాన పటాలు. అంటే వీటి ద్వారా మనం గమనించవలసినటువంటిది ఏంటంటే, అంటే కోణాలు జ్యామితీయ పటాలలో కోణాలు అనేవి పటాల యొక్క ఆకారాన్ని నిర్ణయిస్తే భుజాల కొలతలు అనేవి పటాల యొక్క పరిమాణాన్ని నిర్ణయించడం జరుగుతుంది. అయితే మనం ఇంతకుముందు తరగతి ఏమో నేర్చుకున్నాము, ఒకే ఆకారము ఒకే పరిమాణం కలిగినటువంటి పటాలను సర్వసమాన పటాలు అంటారు అని నేర్చుకున్నాం కదా. అంటే రెండు పటాలు, రెండు జ్యామితీయ పటాలు సర్వసమానం కావాలంటే అవి ఒకే ఆకారము మరియు పరిమాణాన్ని కలిగి ఉండాలి. మనము 7వ తరగతిలో త్రిభుజముల యొక్క కొలతలను పరిశీలించడం ద్వారా త్రిభుజాల యొక్క సర్వసమానత్వాన్ని గురించి తెలుసుకోవడం జరిగింది. దాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకుందాము. రెండు త్రిభుజాలలో ఒకదానిలోని భుజాలు కోణాలు వరుసగా రెండవ త్రిభుజంలోని సదృశమైనటువంటి భుజాలు కోణాలకు కనుక సమానమైతే ఆ రెండు త్రిభుజాలు
సర్వసమానము. ఇప్పుడు దాన్ని త్రిభుజం యొక్క సర్వసమానత్వాన్ని గురించి తెలుసుకోవడానికి మనము కొన్ని ఉదాహరణల ద్వారా నేర్చుకున్నాము. ఇక్కడ ఈ పటాన్ని ఒకసారి గమనించండి. రెండు త్రిభుజాలు ఎప్పుడు సర్వసమానమైనవి, రెండు త్రిభుజాలు ఎప్పుడు సర్వసమానం కావు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఈ పటాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో మొదటి పటంలో ఒక భుజము కొలత సమానంగా ఉండేటట్లు మనం ఇక్కడ త్రిభుజాలను నిర్మించడం జరిగింది. మరి ఇవన్నీ ఏకైక త్రిభుజాలైనా, అంటే ఇవి ఏకైక త్రిభుజాలు కావు, అంటే ఒక భుజము కొలత సమానముగా ఉన్నట్లు మనం వేరు వేరు త్రిభుజాలను గీయవచ్చు. అంటే ఒక భుజము కొలత సమానంగా ఉండేటట్టు సర్వసమాన త్రిభుజాలను నిర్మించలేము అని. అదేవిధంగా మనం రెండవ పటాన్ని గమనించినట్లయితే, ఇక్కడ రెండు భుజాల కొలతలు సమానంగా ఉండేటట్లు రెండు త్రిభుజాలను గీయడం జరిగింది. మరి ఇవి రెండు ఏకైక త్రిభుజాలైనా, అంటే ఇవి ఏకైక త్రిభుజాలు కావు. ఎందుకు అంటే ఇవి ఒకే ఆకారాన్ని ఒకే పరిమాణాన్ని కలిగి లేవు. అంటే రెండు భుజాల కొలతలు సమానంగా ఉండేటట్లు మనం వేరు వేరు త్రిభుజాలను గీయవచ్చు. అంటే ఆ గీసినటువంటి త్రిభుజాలు సర్వసమానాలు కావు. అదేవిధంగా ఈ పటాన్ని పరిశీలించండి. ఇక్కడ మూడు కోణాల కొలతలు సమానంగా ఉండేటట్టు రెండు త్రిభుజాలను నిర్మించడం జరిగింది. మరి ఇవి ఏకైక త్రిభుజాలైనా కావు కదా. అంటే మూడు కోణాల కొలతలు సమానంగా ఉన్నట్లు రెండు త్రిభుజాలను నిర్మిస్తే అవి సర్వసమానం కానవసరం లేదు. మరి ఇక్కడ ఈ నాలుగవ పటాన్ని కనుక మనం పరిశీలిస్తే, ఇందులో మూడు భుజాల కొలతలు సమానంగా ఉండేటట్లు రెండు త్రిభుజాలను కనుక నిర్మిస్తే అవి రెండు కూడా ఒకే ఆకారాన్ని మరియు పరిమాణాన్ని కలిగి ఉండడం మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ ఒక త్రిభుజాన్ని కాగితం నుండి కత్తిరించి రెండవ దాన్ని ఉపయోగించినప్పుడు ఆ రెండు త్రిభుజాలు కూడా సర్వసమానం అవుతాయి. పూర్తిగా ఒకదానితో ఒకటి ఏకీభవించి సర్వసమానం అవుతాయి. అంటే దీని నుండి మనం నేర్చుకున్నది ఇక్కడ ఒక భుజము కొలత సమానముగా ఉన్నట్టు గీచిన త్రిభుజాలు సర్వసమానం కావు, రెండు భుజాల కొలతలు సమానముగా ఉన్నట్టు గీచినటువంటి త్రిభుజాల కొలతలు కూడా ఆ త్రిభుజాలు కూడా సర్వసమానం కావు. అదేవిధంగా మూడు కోణాల కొలతలు సమానంగా ఉన్నట్టు నిర్మించినటువంటి త్రిభుజాలు కూడా సర్వసమానం కావు. కానీ మూడు భుజాల కొలతలు సమానంగా ఉన్నట్టు మనం త్రిభుజాలను కనుక వేరువేరు త్రిభుజాలను కనుక నిర్మిస్తే ఆ త్రిభుజాలు సర్వసమానము అవుతాయి. త్రిభుజాలు సర్వసమానం అవుతాయి. ఇక్కడ త్రిభుజం ABC, త్రిభుజం DEF ఇవ్వబడ్డది. ఇప్పుడు ఇక్కడ AB = DE, అదేవిధంగా BC = EF, AC = DF, ∠A = ∠D, ∠B = ∠E, ∠C = ∠F అయ్యే విధంగా నిర్మించబడినటువంటి త్రిభుజాలు ఇవి. ఇందులో ఒక త్రిభుజాన్ని మనం ఈ కాగితం నుండి కత్తిరించి రెండవ త్రిభుజంపై ఉంచి వాటిని ఒకసారి పరిశీలించుదాం. ఇందులో DE భుజము ABతో ఏకీభవించినట్లు, EF భుజము BCతో ఏకీభవించినట్లు, DF భుజము ACతో ఏకీభవించినట్లు
మనము ఈ రెండవ త్రిభుజాన్ని మొదటి త్రిభుజంపై ఉంచినట్లయితే రెండు కూడా ఒకదానితో ఒకటి పూర్తిగా ఏకీభవించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ రెండు త్రిభుజాలు సర్వసమానము అని తెలుస్తుంది. మరి త్రిభుజం ఏబిసి త్రిభుజము డిఈఎఫ్ లలో ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ, బిసి ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్, ఏసి ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అయినప్పుడు ఈ రెండు త్రిభుజాలు సర్వసమానం కావడం జరిగింది. అంటే ఇందులో మొదటి త్రిభుజములోని ఆరు భాగాలు అంటే మూడు భుజాలు మూడు కోణాలు, రెండవ త్రిభుజములోని ఆరు భాగాలు సదృశమైన ఆరు భాగాలు అంటే మూడు భుజాలు మూడు కోణాలకు సమానమైనప్పుడు ఈ రెండు త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలు. మరి రెండు త్రిభుజాలు సర్వసమానమైనప్పుడు ఇక్కడ ఈ శీర్షాల మధ్య కూడా మనము అనువేక సాదృశ్యాన్ని గమనించవచ్చు. అంటే అప్పుడు శీర్షము ఏ శీర్షము డితో ఏకీభవించింది, శీర్షము బి శీర్షము ఈతో ఏకీభవించింది, శీర్షము సి శీర్షము ఎఫ్తో ఏకీభవించింది. అంటే రెండు త్రిభుజములు సర్వసమానమైతే ఆ శీర్షముల మధ్యన అనువేక సాదృశ్యం ఉంటుంది. దాన్ని మనం ఈ విధంగా సూచించవచ్చు. రెండు త్రిభుజములు సర్వసమానం కావాలంటే ఒక త్రిభుజములోని మూడు భుజాలు మూడు కోణాలు వరుసగా, రెండవ త్రిభుజములోని సదృశమైనటువంటి మూడు భుజాలు మూడు కోణాలకు సమానం కావాలని తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు రెండు త్రిభుజాలు సర్వసమానం కావడానికి నియమాలు ఏమిటివి అనేటువంటి విషయాన్ని మనం ఈ పటం ద్వారా తెలుసుకుందాము. ఇక్కడ ఈ మొదటి పటాన్ని ఒకసారి పరిశీలించండి. ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు, బీసీ ఈజ్ ఈక్వల్ టు 11 సెంటీమీటర్లు, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీల కొలతలతో నిర్మించినటువంటి రెండు త్రిభుజాలు ఇవి. అంటే ఇక్కడ రెండు భుజాలు ఆ రెండు భుజాల మధ్య కోణం కాకుండా మరొక కోణం ఇచ్చినప్పుడు మనం త్రిభుజాలను నిర్మించడం జరిగింది. ఇలా నిర్మించినప్పుడు రెండు వేరువేరు త్రిభుజాలు నిర్మించబడ్డవి. మరి ఈ రెండు ఏకైక త్రిభుజాలైనా అంటే ఇవి రెండు సర్వసమానాలైనా? మరి వీటిని పరిశీలించినట్లయితే ఇవి రెండు ఒకే ఆకారాన్ని కలిగి లేవు, ఒకే పరిమాణాన్ని కూడా కలిగి లేవు, కాబట్టి ఇవి సర్వసమానం కాదు అని మనము గమనించవచ్చు. అంటే ఇక్కడ రెండు భుజాలు రెండు భుజాల కొలతలు వాటి మధ్య కోణము కానీ మరొక కోణాన్ని ఇచ్చినప్పుడు నిర్మించినటువంటి త్రిభుజాలు సర్వసమానాలు కావు. అదే మనం రెండవ పటంలో ఏబి ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు, బిసి ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీల కొలతలతో మనం రెండు త్రిభుజాలను నిర్మించినట్లయితే ఆ రెండు త్రిభుజాలు ఈ విధంగా రావడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకు ఇవ్వబడినటువంటి కొలతలను మనం పరిశీలిస్తే రెండు భుజాలు వాటి మధ్య కోణం ఇవ్వడం జరిగింది. మరి ఈ రెండు భుజాలు మనం రెండు భుజాల కొలతలు వాటి మధ్య కోణం ఇచ్చినప్పుడు రెండు త్రిభుజాలను నిర్మించినప్పుడు వాటిని కనుక గమనిస్తే అవి రెండు సర్వసమానంగా ఉండడం గమనించవచ్చు. అంటే అవి ఒకే ఆకారాన్ని కలిగి ఉంటాయి, ఒకే పరిమాణాన్ని కలిగి ఉండడం మనం గమనించవచ్చు. ఇప్పుడు ఈ కాగితం నుండి ఒక త్రిభుజాన్ని కత్తిరించి దాన్ని రెండవ త్రిభుజంపై ఉంచి మనం పరిశీలించాలి. అంటే ఇక్కడ
డి శీర్షము ఏ తోటి, ఈ శీర్షము బి బితోను, ఎఫ్ శీర్షము సి తోటి ఏ తీగో ఇచ్చే విధంగా మనము ఈ రెండు త్రిభుజాలను ఒకదానిపై ఒకటి ఉంచుతాం. మరి ఏ విధంగా ఉన్నాయి ఈ రెండు త్రిభుజాలు? ఒకదానితో ఒకటి అవి పూర్తిగా ఏకీభవించి ఒకే త్రిభుజం లాగా కనిపిస్తుంది. అంటే ఈ రెండు త్రిభుజాలు సర్వసమానము అని చెప్పవచ్చు. మరి ఎప్పుడు ఏ సందర్భంలో ఇవి సర్వసమానమైనవి? రెండు భుజాల కొలతలు వాటి మధ్య కోణం ఇచ్చినప్పుడు, మనం వేరు వేరు త్రిభుజాలను కనుక గీస్తే అవి తప్పనిసరిగా సర్వసమాన త్రిభుజాలు కావడం గమనించవచ్చు. అదే మనం మొదటి పటంలో చూసినప్పుడు ఇక్కడ రెండు భుజాల కొలతలు మరియు వాటి మధ్య కోణము కానీ వేరొక కోణాన్ని ఇవ్వడం జరిగింది. మరి అలాంటప్పుడు ఇవి సర్వసమానమైనవి కావు కదా? అంటే ఎప్పుడు సర్వసమానమైనవి? రెండు భుజాల కొలతలు వాటి మధ్య కోణము ఇచ్చినప్పుడు గీచినటువంటి త్రిభుజాలు సర్వసమానం అయినవి. అంటే ఒక త్రిభుజంలోని రెండు భుజాలు వాటి మధ్య కోణము వరుసగా, రెండవ త్రిభుజంలోని సదృశమైన రెండు భుజాలు వాటి మధ్య కోణానికి సమానమైతే ఆ రెండు త్రిభుజాలు సర్వసమానము అని చెప్పవచ్చు. దీన్ని మనము భుజము కోణము భుజము నియమంగా పేర్కొనడం జరుగుతుంది. మరి దీనిని ఈ నియమాన్ని మనం త్రిభుజాల సర్వసమానత్వానికి మొదటి ప్రమాణంగా అంటే స్వీకృతంగా తీసుకొని మరి ఈ త్రిభుజాల యొక్క సర్వసమానత్వ నియమాలను రుజువు చేద్దాం. అంటే ఇక్కడ ఈ సర్వసమానత్వ స్వీకృతం ఏంటి అంటే భుజము కోణము భుజము స్వీకృతం ఏంటి అంటే ఒక త్రిభుజములోని రెండు భుజాలు వాటి మధ్య కోణము వరుసగా, రెండవ త్రిభుజములోని రెండు భుజాలు వాటి మధ్య కోణానికి సమానమైన ఆ రెండు త్రిభుజాలు సర్వసమానము. ఇది త్రిభుజ సమాన సర్వసమానత్వ స్వీకృతంగా తీసుకుందాం ఈ నియమాన్ని. ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి భుజము కోణము భుజము సర్వసమానత్వ నియమాన్ని ఉపయోగించి ఇప్పుడు కోణము భుజము కోణము నియమాన్ని నిరూపణ చేద్దాం. మరి కోణము భుజము కోణము నియమం ఏంటంటే ఒక త్రిభుజములోని రెండు కోణాలు వాటి మధ్య భుజము వరుసగా, రెండవ త్రిభుజములోని సదృశమైన రెండు కోణాలు వాటి మధ్య భుజానికి సమానమైతే ఆ రెండు త్రిభుజాలు సర్వసమానము. ఇది కోణము భుజము కోణము నియమం. ఇప్పుడు ఈ నియమాన్ని ఒకసారి రుజువు చేద్దాము. దానికి మనం త్రిభుజము ఏబిసి త్రిభుజము డిఈఎఫ్ తీసుకోవడం జరిగింది. ఇందులో దత్తాంశం ఏంటంటే త్రిభుజం ఏబిసి త్రిభుజము డిఈఎఫ్లలో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, బీసీ భుజము ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ భుజము, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. ఇది దత్తాంశము. నెక్స్ట్ సారాంశము త్రిభుజం ఏబిసి సర్వసమానము త్రిభుజం డిఈఎఫ్ అని నిరూపించాలి. మరి దీని నిరూపణలో మనకు మూడు సందర్భాలు ఉన్నాయి. ఉపపత్తులు దీని నిరూపణకు మనకు మూడు సందర్భాలు అవసరమైనవి. అందులో మొదటి సందర్భము ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ అయినటువంటి సందర్భము, రెండవది ఏబి లెస్ దెన్ డిఈ అయినటువంటి సందర్భము, ఏబి గ్రేటర్ దెన్ డిఈ అయినటువంటి సందర్భంలో ఈ రెండు త్రిభుజాలను కూడా మనం సర్వసమానమని నిరూపించాలి. సందర్భం ఒకటి, ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ అయినప్పుడు త్రిభుజం ఏబిసి త్రిభుజం డిఈఎఫ్లలో
AB is equal to D, ఇది మనం ఊహించినటువంటిది. AB is equal to DE, ఊహించినది. అదేవిధంగా యాంగిల్ B is equal to యాంగిల్ E, ఇది మనకు దత్తాంశము, దత్తాంశంలో ఇవ్వబడ్డది. BC is equal to EF, ఇది కూడా దత్తాంశంలో ఇవ్వబడ్డది. అంటే ఈ రెండు త్రిభుజాలలో AB is equal to DE అనేది మనం ఊహించినాము. యాంగిల్ B is equal to యాంగిల్ E దత్తాంశము, అండ్ BC is equal to EF అనేటువంటిది దత్తాంశం. మరి త్రిభుజం ABC, త్రిభుజం DEF లలో ఒక త్రిభుజములోని రెండు భుజాలు వాటి మధ్య కోణము, వరుసగా రెండవ త్రిభుజములోని రెండు భుజాలు వాటి మధ్య కోణానికి సమానమైతే ఆ రెండు త్రిభుజాలు సర్వ సమానము అని మనం ఇంతకుముందే తెలుసుకోవడం జరిగింది. అంటే ఏ నియమం ద్వారా ఇవి సర్వ సమానము? భుజము కోణము భుజము నియమం ద్వారా ఇవి సర్వ సమానం. దేర్ఫోర్ త్రిభుజము ఏబిసి సర్వ సమానము త్రిభుజం డిఈఎఫ్ భూకోపు నియమము. భూకోపు నియమం ప్రకారము ఈ రెండు త్రిభుజాలు సర్వ సమానము. అంటే ఇక్కడ ఒకటవ సందర్భము నిరూపించబడింది. సందర్భం రెండులో ఏబి లెస్ దెన్ డిఈ అయినప్పుడు త్రిభుజము ఏబిసి త్రిభుజము డిఈఎఫ్ సర్వ సమానము అని నిరూపించాలి. ఏబి లెస్ దెన్ డిఈ అంటే ఏబి భుజము డిఈ భుజము కంటే చిన్నది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు జిఈ అన్నట్లు డిఈ భుజముపై జి అనేటువంటి ఒక బిందువును గుర్తించి జిఎఫ్ను కలుపుదాం. ఏబి ఈజ్ ఈక్వల్ జిఈ అన్నట్లు డిఈపై జి బిందువును గుర్తించి జిఎఫ్ను కలిపితిని. ఇప్పుడు త్రిభుజం ఏబిసి త్రిభుజము జిఈఎఫ్ను తీసుకుందాం. త్రిభుజము ఏబిసి త్రిభుజం జిఈఎఫ్లలో మరి ఈ రెండు త్రిభుజాలలో మనకు యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, తర్వాత బిసి ఇస్ ఈక్వల్ టు ఈఎఫ్, ఇది దత్తాంశము, తర్వాత ఏబి ఈజ్ ఈక్వల్ టు జిఈ అనేది నిర్మాణం. అంటే ఈ రెండు త్రిభుజాలలో ఏబి ఈజ్ ఈక్వల్ టు జిఈ, ఇది నిర్మాణం వల్ల ఈ రెండు సమానం. నెక్స్ట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, ఇది దత్తాంశంలో ఇవ్వబడింది. బిసి ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్, ఇది కూడా దత్తాంశంలో ఇవ్వబడింది. త్రిభుజం ఏబిసి
త్రిభుజం జీఈఎఫ్ లలో రెండు భుజాలు వాటి మధ్య కోణము రెండు భుజాలు వాటి మధ్య కోణానికి సమానం. కాబట్టి భుజము కోణము భుజము నియమం ప్రకారము త్రిభుజము ఏబిసి త్రిభుజము జీసీఎఫ్ అనేవి సర్వసమానము. దేర్ఫోర్ త్రిభుజం ఏబిసి సర్వసమానము, త్రిభుజం జీఈఎఫ్. రెండు త్రిభుజాలు సర్వసమానమైతే ఆ రెండు త్రిభుజాలలో ఉన్నటువంటి సదృశ్యమైన భాగాలు సమానము. అంటే సర్వసమాన త్రిభుజాలలో సదృశ్యమైనటువంటి భాగాలు సమానము. అంటే అప్పుడు యాంగిల్ ఏసీబీకి సమానమైనటువంటి కొలత ఏంటి ఇక్కడ? యాంగిల్ జీఎఫ్ఈ. అంటే యాంగిల్ ఏసీబీ అనేది యాంగిల్ జీఎఫ్ఈకి సమానము. సర్వసమాన త్రిభుజాలలో సదృశ భాగాలు సమానము. Therefore, angle ACB is equal to angle GFE. అదే విధంగా మనం దత్తాంశంలో ఏమని ఇవ్వబడ్డది? యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అని ఇవ్వబడ్డది. అంటే యాంగిల్ ఏసీబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిఎఫ్ఈ అని ఇవ్వబడ్డది. యాంగిల్ ఏసీబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిఎఫ్ఈ, ఇది దత్తాంశం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఇవి రెండు వేరు వేరు కోణాలు. ఈ రెండు వేరు వేరు కోణాలు ఒకే కోణానికి సమానమైనవి. అంటే రెండు వేరు వేరు రాశులు ఒకే రాశికి సమానమైతే ఆ రెండు రాశులు కూడా ఒకదానికొకటి సమానము. అంటే ఇప్పుడు దీని నుండి మనం ఏమన్నాయొచ్చు? యాంగిల్ జీఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిఎఫ్ E. Angle GFE is equal to angle DFE. GFE and E equal DFE and E మొత్తం కోణం. మరి ఈ కోణానికి ఈ మొత్తం కోణం సమానమవుతుందా? ఇది సాధ్యమేనా? అంటే ఇది సాధ్యము కాదు. మరి ఎప్పుడు సాధ్యమవుతుంది ఇది? జీ బిందువు డి బిందువుతో ఏకీభవించినప్పుడు కానీ, లేదా జిఎఫ్ అనేది డిఎఫ్ తోటి ఏకీభవించినప్పుడు మాత్రమే ఇది సత్యమవుతుంది. ఇది ఈ రెండు కోణాలు సమానం అవుతవి. అంటే ఇక్కడ ఈ విరుద్ధమైనటువంటి భావన ఎందుకు వచ్చింది అంటే, మనము ఏబి లెస్ దెన్ డిఈ అని తీసుకోవడం వల్ల మనకి ఈ విరుద్ధమైనటువంటి భావన వచ్చింది. కాబట్టి ఏబి లెస్ దెన్ డి అనేటువంటిది సరి అయినటువంటిది కాదు అని చెప్పవచ్చు. మరి ఏబి లెస్ దెన్ డి కాదు అన్నప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు డి అయినా కావాలి, లేదా ఏబి గ్రేటర్ దెన్ డి అయినా కావాలి? అయితే ఏబి గ్రేటర్ దెన్ డి అనేటువంటి దాన్ని మనం మూడవ సందర్భంలో నిరూపిస్తాం. కాబట్టి ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు డిగా తీసుకుందాం. Angle GFC is equal to GFE is equal to angle GEF సాధ్యము కాదు. G బిందువు D తో ఏకీభవించినప్పుడు కానీ,
లేదా జిఎఫ్ డిఎఫ్ తో ఏటీఓ ఇచ్చినప్పుడు కానీ ఇది సాధ్యము. అంటే తప్పనిసరిగా ఇక్కడ ఏబిఈస్ ఈక్వల్ డి కావాలి, దేర్ఫోర్ ఏబిఈస్ ఈక్వల్ డి. మరి ఏబిఈస్ ఈక్వల్ డి అయినప్పుడు త్రిభుజం ఏబిసి త్రిభుజం డిఈఎం సర్వసమానమని మనం ఒకటవ సందర్భంలో రుజువు చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ మనం దీనికి నిరూపణను ఒకటవ సందర్భంలో సూచించిన విధంగా కొనసాగించడం జరుగుతుంది. ఏబిఈస్ ఈక్వల్ టు డిఈ అని నిరూపించడం జరిగింది. మన త్రిభుజం ఏబిసి త్రిభుజం డిఈఎఫ్ లలో ఏబిఈస్ ఈక్వల్ టు డిఈ, ఇది నిరూపితము. నెక్స్ట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, ఇది దత్తాక్షము. నెక్స్ట్ బిసి ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్, ఇది కూడా దత్తాక్షము. అంటే ఈ రెండు త్రిభుజాలలో రెండు భుజాలు వాటి మధ్య కోణము వరుసగా రెండవ త్రిభుజంలోని రెండు భుజాలు వాటి మధ్య కోణానికి సమానం కావడం జరిగింది. అంటే ఈ రెండు త్రిభుజాలు భూకోపు నియమం ప్రకారము సర్వసమానము. దేర్ఫోర్ త్రిభుజం ఏబిసి సర్వసమానము త్రిభుజం డిఈఎఫ్. ఇది రెండవ సందర్భంలో కూడా రెండు త్రిభుజాలు సర్వసమానం అని నిరూపించడం జరిగింది. ఇప్పుడు మూడవ సందర్భాన్ని మనం తీసుకున్నాము. మూడవ సందర్భంలో ఏబి గ్రేటర్ దెన్ డిఈ అయినప్పుడు త్రిభుజం ఏబిసి త్రిభుజం డిఈఎఫ్ సర్వసమానము అని నిరూపించాలి. అయితే ఇందులో ఏబి ఈజ్ ఈక్వల్ టు జిఈ అగునట్లు పొడిగింపబడిన ఈడిపై జి అనేటువంటి ఒక బిందువును గుర్తించి జిఎఫ్ను కలిపింది. మరి ఇప్పుడు త్రిభుజం ఏబిసి త్రిభుజం జిఈఎఫ్ను తీసుకున్నాం. త్రిభుజం ఏబిసి త్రిభుజం జిఈఎఫ్లలో ఈ రెండు త్రిభుజాలలో ఏబి ఈజ్ ఈక్వల్ టు జిఈ, ఇది నిర్మాణం వల్ల ఈ రెండు సమానమైంది. ఏబి ఈజ్ ఈక్వల్ టు జిఈ నిర్మాణము. నెక్స్ట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, దత్తాంశం. బిసి ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్, ఇది కూడా దత్తాంశం. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఈ, దత్తాంశము. బిసి ఈజ్ ఈక్వల్ ఈఎఫ్, దత్తాంశం. ఏబిసి త్రిభుజంలోని రెండు భుజాలు వాటి మధ్య కోణము వరుసగా జిఈఎఫ్ త్రిభుజంలోని రెండు భుజాలు వాటి మధ్య కోణానికి సమానమైనవి. అంటే భుజము కోణము భుజము నియమం ప్రకారము ఇవి రెండు కూడా సర్వసమానాలు. దేర్ఫోర్ త్రిభుజము ఏబిసి సర్వసమానము త్రిభుజం జిఈఎఫ్.
భూగోళీయమును రెండు త్రిభుజాలు సదృశం అయితే వాటిలోని సదృశ భాగాలు సమానమని మనకు తెలుసు. రెండు త్రిభుజాలు సర్వసమానమైతే వాటిలోని సదృశ భాగాలు సమానం. అంటే యాంగిల్ ఏసిబి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ జిఎఫ్ఈ. యాంగిల్ ఏసిబి ఇజ్ ఈక్వల్ యాంగిల్ జిఎఫ్ఈ. సర్వసమాన త్రిభుజాలలో సదృశ భాగాలు సమానం. దాన్నే సదృశ భాగాలు సమానము. కానీ మనకు దత్తాంశంలో ఏమని ఇవ్వబడ్డది, యాంగిల్ ఏబిసి యాంగిల్ డిఎఫ్ఈకి సమానమని ఇవ్వబడ్డది. కానీ యాంగిల్ ఏసిబి ఈజ్ ఈక్వల్ యాంగిల్ డిఎఫ్ఈ దత్తాంశం. ఇక్కడ మనం గమనించినట్లయితే యాంగిల్ జిఎఫ్ఈ యాంగిల్ డిఎఫ్ఈ అనే రెండు కోణాలు కూడా ఒకే కోణానికి సమానమైనవి. అంటే ఒకే కోణానికి సమానమైనటువంటి రెండు వేరు వేరు కోణాలు కూడా సమానం. అంటే దీని నుండి మనం ఏమని రాయొచ్చు, ఈ రెండు కోణాలు సమానము అని రాయొచ్చు. అంటే దెర్ఫోర్ యాంగిల్ జిఎఫ్ఈ ఇస్ ఈక్వల్ యాంగిల్ డిఎఫ్ఈ. ఈ పటాన్ని ఒకసారి గమనించండి, యాంగిల్ జిఎఫ్ఈ అంటే ఈ మొత్తం కోణం, యాంగిల్ డిఎఫ్ఈ అంటే ఈ కోణం. మరి ఈ మొత్తం కోణము ఈ కోణానికి సమానం అవుతుందా, ఇది సాధ్యమేనా? అంటే ఇది సాధ్యము కాదు, సాధ్యము కాదు. మరి ఎప్పుడు సాధ్యమవుతుంది, జి బిందువు డి బిందువుతో ఏకీ భవించినప్పుడు కానీ లేదా జిఎఫ్ అనేది డిఎఫ్ తో ఏకీ భవించినప్పుడు మాత్రమే ఈ రెండు కోణాలు సమానము. మరి ఇక్కడ ఈ విరుద్ధమైనటువంటి భావన ఎందుకు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది? మనం ఇక్కడ ఏమని తీసుకున్నాము, ఏబీ గ్రేటర్ దెన్ డిఈ అని తీసుకోవడం జరిగింది. అంటే ఏబీ గ్రేటర్ దెన్ డిఈ అని తీసుకోవడం వల్ల ఈ విరుద్ధమైనటువంటి భావన రావడం జరిగింది. అంటే ఏబి గ్రేటర్ దెన్ జి అనేది డి అనేది సరి అయినది కాదు. అంటే అప్పుడు ఏబి ఇస్ ఈక్వల్ టు డి కావాలి. ఓకే, అంటే దీని నుండి మనం ఏమని రాయొచ్చు, ఏబి ఇస్ ఈక్వల్ డి, జి బిందువు డితో ఏకీభవించినప్పుడు కానీ లేదా జిఎఫ్ డితో ఏకీ డిఎఫ్తో ఏకీభవించినప్పుడు కానీ ఇది సాధ్యము. అంటే దీని నుండి మనం ఏమని చెప్పొచ్చు,
ఈ విరుద్ధమైనటువంటి భావన రావడానికి కారణము ఏబి గ్రేటర్ దెన్ డి అనుకోవడము. కాబట్టి మనము ఏబి అనేది డిఈకి సమానము అని చెప్పవచ్చు. ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ. అంటే ఈ మూడు సందర్భాలలో, మొదటి సందర్భంలో ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ అని రెండు సర్వ సమానము నిరూపించడం జరిగింది. రెండవ సందర్భంలో ఏబి లెస్ దెన్ డిఈ అనుకుని దాన్ని నిరూపిస్తూ పోతే అక్కడ కూడా ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ అని నిరూపించడం జరిగింది. మూడవ సందర్భంలో ఏబి గ్రేటర్ దెన్ డిఈ అయినప్పుడు మనం నిరూపణ కొనసాగిస్తూ పోతే ఇక్కడ కూడా ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ అని రావడం జరిగింది. మరి ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ అయినప్పుడు మనం మొదటి సందర్భంలో మనం రెండు త్రిభుజాలు సర్వసమానమని నిరూపించడం జరిగింది. అంటే మొదటి సందర్భాన్ని కొనసాగిస్తూ పోయినట్లయితే మనం త్రిభుజం ఏబిసి త్రిభుజం డిఈఎఫ్ సర్వసమానమని చూపవచ్చు. ఒకటవ సందర్భాన్ని కొనసాగించినట్లయితే కొనసాగిస్తూ త్రిభుజం ఏబిసి సర్వసమానము త్రిభుజం డిఈఎఫ్ అని నిరూపించవచ్చు. ఇప్పుడు భుజము కోణము భుజము నియమాన్ని ఉపయోగించి మరొక సమానత్వ నియమాన్ని నిరూపణ చేద్దాం. ఈ రెండవ సమానత్వ నియమం ఏంటంటే కోణము కోణము భుజము సమానత్వ నియమము. ఒక త్రిభుజంలోని రెండు కోణాలు ఆ కోణాలను కలిగి ఉందని ఒక భుజము వేరొక త్రిభుజంలోని సదృశమైన రెండు కోణాలు ఆ కోణాలను కలిగి ఉందని ఒక భుజానికి సమానమైతే ఆ రెండు త్రిభుజాలు సర్వసమానము. అంటే త్రిభుజం ఏబిసి త్రిభుజము డిఈఎఫ్లలో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, బిసి భుజము ఈజ్ ఈక్వల్ టు సిఈఎఫ్ భుజము. ఇది దత్తాంశం. త్రిభుజం ఏబిసి త్రిభుజం డిఈఎఫ్లలో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, బిసి భుజము ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ భుజము. ఇది దత్తాంశం. నెక్స్ట్ సారాంశం. ఇక్కడ ఏమని నిర్మించాలి? ఒక త్రిభుజంలో రెండు కోణాలు ఆ కోణాలను కలిగి ఉన్నటువంటి ఒక భుజము మరొక త్రిభుజంలో ఉన్నటువంటి రెండు కోణాలు ఆ కోణాలను కలిగి ఉన్నటువంటి భుజానికి సమానమైతే ఆ రెండు త్రిభుజాలు సర్వసమానమని నిరూపించాలి. అంటే త్రిభుజము ఏబిసి సర్వసమానము త్రిభుజం డిఈఎఫ్ అని నిరూపించాలి. నెక్స్ట్ ఉపపత్తి తీసుకుందాం. ఇక ఇందులో త్రిభుజము ఏబిసి త్రిభుజం డిఈఎఫ్లలో డిఈఎఫ్లలో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ టి, ఇది దత్తాంశం. అదేవిధంగా యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ,
ఇది కూడా దత్తాంశము. ఏ కోణం డి కోణానికి సమానము, బి కోణానికి బి కోణం ఈ కోణానికి సమానమైనప్పుడు యాంగిల్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? యాంగిల్ డి ప్లస్ ఈ అవుతుంది కదా. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ. ఏబిసి త్రిభుజంలో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అనేది రెండు కోణాలు మొత్తాన్ని సూచిస్తుంది కదా. మరి త్రిభుజంలో రెండు కోణాలు మొత్తం తెలిస్తే మనము మూడవ కోణాన్ని కనుక్కోవచ్చు. ఎలా? త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 ఉంది కదా. ఆ మూడు కోణాల మొత్తం నుండి రెండు కోణాల మొత్తాన్ని తీసివేసినట్లయితే మూడవ కోణం వస్తుంది. అంటే ఇప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బిని ఏమని రాయొచ్చు మనము? 180 degrees minus angle C is equal angle D plus angle E. Name of it to 180 degrees minus angle F. Okay? మరి ఇక్కడ కొట్టివేత న్యాయాన్ని ఉపయోగిస్తే 180 degrees 180 degrees క్యాన్సల్ అవుతుంది. అంటే అప్పుడు మైనస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ యాంగిల్ ఎఫ్ అని వస్తుంది. మైనస్ మైనస్ క్యాన్సల్ చేస్తే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అవుతుంది. ఓకేనా? అంటే ఈ రెండు త్రిభుజాలలో రెండు జతల కోణాలు సమానమైనప్పుడు మిగిలిన జత కోణాలు కూడా సమానం కావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండు త్రిభుజాలు తీసుకుందాము. త్రిభుజం ఏబిసి, త్రిభుజం డిఈఎఫ్ లలో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ. BC is equal to EF, angle B is equal to angle E అనే ఇటువంటి దత్తాంశము. BC is equal to EF, ఇది దత్తాంశము. Angle C is equal to angle F, ఇది నిరూపించబడింది. అంటే ఈ త్రిభుజంలో రెండు కోణాలు వాటి మధ్య భుజము వరుసగా రెండవ త్రిభుజంలో రెండు కోణాలు వాటి మధ్య భుజానికి సమానంగా ఉన్నది. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఎఫ్ అనేటువంటిది నిరూపించబడ్డది. అంటే మొదటి త్రిభుజంలోని రెండు కోణాలు ఆ కోణాలను కలిగి ఉన్నటువంటి భుజము, రెండవ త్రిభుజంలోని రెండు కోణాలు ఆ కోణాలను కలిగి ఉండేటువంటి భుజానికి సమానమైతే ఆ రెండు త్రిభుజాలు కోణము భుజము కోణము నియమము ప్రకారము సర్వసమానము. త్రిభుజము ఏబిసి సర్వసమానము త్రిభుజం డిఈఎఫ్. కోణము భుజం కోకో నియమం ప్రకారము త్రిభుజం ఏబిసి త్రిభుజం డిఈఎఫ్ సర్వసమానము. అంటే ఇక్కడ కోకో నియమాన్ని ఉపయోగించి కోణము కోణము భుజము సమానత్వ నియమాన్ని నిరూపించడం జరిగింది.